నమస్తే, వెల్కమ్ టు విజన్ 24 నేను హరిత. జగన్ సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తూ నరసరావుపేటను వైసీపీ కంచుకోటగా మార్చి హ్యాట్రిక్ సిద్ధమవుతున్న నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి నరసరావుపేట ఎమ్మెల్యే అయిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో వాటి పరిస్థితి. నమస్తే, ఎలా ఉన్నారండి? మూడోసారి కూడా మీకు మళ్ళీ పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజల స్పందన ఎలా ఉందంటారు? చాలా సంతోషం నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల శ్రీనివాస్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల కూడా స్పందన చాలా బాగుంది. టూ టైమ్స్ మీరు గెలవడం జరిగింది కదా, ఎలాంటి పథకాలను మీరు ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది? సంక్షేమ పథకాలను, సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు మీ అందరికి తెలిసిన విషయం, అమ్మఒడి గానీ, ఆసరా గానీ, చేయూత గానీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అట్లానే చేనేత, మరి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం, ఇవన్నీ పెద్ద ఎత్తున నర్సరావుపేట జరిగింది. మొత్తం కలిపి నర్సరావుపేట నియోజకవర్గంలో 2,740 కోట్ల రూపాయలతో ఈ రోజు సంక్షేమ పథకాలు గానీ అభివృద్ధి పథకాలు రెండు కలిపి 2,740 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టారు. చూసుకున్నట్టయితే జగన్ హవాతో గెలిచారంటారా లేకపోతే మీకున్న క్లీన్ ఇమేజ్ తో గెలిచారంటారంటే ఏం చెప్తారు? మొట్టమొదటిసారి ఖచ్చితంగా కొంత జగన్మోహన్ రెడ్డి గారి హవాతో పాటు నాకున్న ఇమేజ్ కూడా ఉపయోగపడింది. రెండోసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హవా రాష్ట్రం అంతా జరిగింది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హవాతో ఆయన హవాతో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాల్లో రోడ్లు అనేవి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా కొంచెం గతుకు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడు పూర్తి అవుతాయంటారు? అవి కొన్ని అగ్రికల్చర్ లింక్ రోడ్స్ అవి ఒక్కటే పెండింగ్ ఉన్నాయమ్మా. అవి దాదాపు టెండర్లు కూడా అయిపోయినాయి. ఈ పనులు ప్రారంభించి వాటిని వీలైనంత త్వరగా నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయించే కార్యక్రమం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఫ్లైఓవర్స్ ఇంకా వేయాల్సిన అవసరం అనేది ఇక్కడ ఇక్కడ ఉంది. ఎప్పటికి పూర్తి అవుతాయంటారు? లేకపోతే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ట్రాఫిక్ సమస్య ఉంది ప్రధానంగా. ఇన్ని రోడ్లు వైండింగ్ చేపించి రాగానే రోడ్లు వైండింగ్ ఫ్లైఓవర్స్ ఎక్కడైతే అవసరమైతే ఫ్లైఓవర్స్ నిర్మాణం చేయించి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నరసరావుపేటలో మిర్చి వరి పంట అన్నవి మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటికి స్టోరేజ్ కొరత అన్నది అయితే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పటికి పూర్తి అవుతాయి అంటారు? దాదాపు 30 అగ్రికల్చర్ గోడౌన్స్ ఈ రోజు నిర్మాణం ప్రారంభించాం. ఇది గ్రామ స్థాయిలో ఆర్పీకేల సారథ్యంలో 35,000 మెట్రిక్ టన్లు ఈ రోజు రొంపచర్లో పూర్తి చేసి 5,000 మెట్రిక్ టన్ మార్కెట్ యార్డ్లో. అట్లానే బుచ్చుకోటపాలెం, రెడ్డిపాలెం, తర్వాత మన ఈ కుర్తి ఇలా దాదాపు 7-8 అయితే ప్రారంభించాం ఆల్రెడీ అగ్రికల్చర్ కూడా. మిగిలిన కూడా పనులు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. దీనిపైన మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు అన్న అభియోగాలు ఉన్నాయి. దీనిపైన మీరు ఎలాంటి వివరణ ఇస్తారంటారు? అలాంటి ఆరోపణలు ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తి పోసేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. అసలు ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు జరగలేదు. కేవలం ఆరోపణ మాత్రమే ఇవి. వీటిని తిప్పికొట్టే కార్యక్రమం కూడా చేసాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాక సరే. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ప్రత్యర్థులపైన మీరు ఓటమి భయంతోనే వాళ్ళపైన దాడులు చేపిస్తున్నారు, మీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు వాళ్ళపైన అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటారు? ఎక్కడ లేవమ్మా, దాడులు జరిగినది అవాస్తవం. వాళ్లే మా మీద దాడి చేశారు. ఇక్కడ 9వ వార్డులో శ్రీనివాస నగర్ లో వాళ్లే దాడి చేసి అరవింద్ బాబు క్లియర్ కాల్ తోడు తనటం కొట్టడం ఇవన్నీ కూడా చూసాం. అలాంటి వ్యక్తులే మానవ దాడి చేయించారు. కానీ మీరు కేసులు పెడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు పైన, ఆయన పైన అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాంటి ఆరోపణ మా మీదనే ప్రతిపక్షం 5 కేసులు మనం వాళ్ళపైన అరవింద్ బాబు పైన మీద 64 కేసులు పెట్టారని ఆయన చెప్తున్నారు. ఆయన ఆరోపణలు ఎప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఆయన అలవాటు తీమనండి లెక్క ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని చేశారో ఒకసారి నాకు లిస్ట్ ఇవ్వమంటే మాట్లాడుతున్నాను. లేకపోతే నెంబర్ లేవమనంటే నేను ఎఫ్ఐఆర్ కాపీలు కూడా తెప్పిస్తాను. అంటే అవాస్తవం అంటారు అలా అయితే? అవాస్తవం, అబద్ధాలు చెప్తారు మొత్తం. ఇప్పుడు చూసుకున్నట్టయితే టీడీపీ కూడా సూపర్ 6 మీ పథకాలకు ధీటుగా తెస్తుంది. దీంట్లో ఉచితంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి, 3 సిలిండర్లు ఒకటి అని కొత్త పథకాలు ఈ రెండు కూడా పెడుతున్న పరిస్థితుల్లో ఎలా ఉండబోతుందంటారు? ఈయన కర్ణాటక తెలంగాణ మేనిఫెస్టోలు చూసి కాపీ కొట్టాడు. ఇది వాస్తవం. కర్ణాటకలో ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, తెలంగాణలో ఇంతవరకు రైతు రుణమాఫీ ఇంతవరకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు కాస్తుంది డిసెంబర్ ఏప్రిల్. కాబట్టి ఎక్కడ కూడా ఇవి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు.
ఇంప్లిమెంట్ అసలు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని వెబ్సైట్ లో తీసేసి చెత్తపట్లో పడేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో 2014లో ఇదే మనిషి 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ అయినా నెరవేర్చాడు సంపూర్ణంగా లేదే. ఆయనకు అసలు మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేసి పక్కన పడేసాడు ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయనకి నమ్మకం ఏమంటది, ఈయన ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చాల. డ్వాక్రా మహిళలకు బేషరతుగా నేను రుణమాఫీ చేస్తాను రైతులకు చెప్పాడు, డ్వాక్రా మహిళలు బంగారం అన్ని తీసుకొచ్చేస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తాను అన్నాడు. ఇవన్నీ కూడా ఒక్కడు కూడా నిరుద్యోగ వృత్తి అన్నాడు, చివరిలో 6 నెలల ముందు నిరుద్యోగ వృత్తి పెట్టాడు. ఇవన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓటు వేయించుకున్న వాటినే చంద్రబాబు నాయుడు. ఓటు వేయించుకున్న తర్వాత ఎక్కడ కూడా హామీలు అమర్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, 99% హామీలు కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చిన వ్యక్తి జగన్. కానీ మీడియా ఇటు వైపు చెప్తున్నారు, ఇంకొక వైపు నానానికి ఒక వైపు చూసుకున్నట్టయితే మీరు చెప్పేది వాళ్ళు, ఇంకొక వైపు చూసుకున్నట్టయితే మద్యపాన నిషేధం కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ వాస్తవానికి అవ్వట్లేదు. దీనిపైన మీరు ఏమంటారు? అంటే మనం చెప్పడం కాదు, వాళ్ళ సోదరి షర్మిలానే బాహటంగా ఆయన విమర్శిస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇంతవరకు ఏ పని చేయలేదు, అసమర్థ ప్రభుత్వం అంటూ ఉంది. ఇప్పుడు ఒక్క మద్యపాన నిషేధం నేను చేయలేదు, 1% నేను వదిలేశాం. 99లో 1% చేయలేదంటే అదే అది ఒకటి. సిపిఎస్ ఈ రెండు చేయలేదు, మిగిలిన అన్ని చేశాం. మాకు ఇచ్చిన అంటే ప్రత్యేక హోదా కూడా తెస్తామన్నారు, మెడల్ కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. అంటే హామీలు ఇది కూడా ప్రధానమైన ఒక హామీ. మేనిఫెస్టోలో లేదు, మీరు చూసుకోండి, మేనిఫెస్టోలో లేదు. మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టో ఏది లేదు. మేము ప్రయత్నం చేస్తాము సాధించడానికి అని చెప్పి చెప్పాం. ఆయనకి సంపూర్ణమైన మెజార్టీ వచ్చిన రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి పూర్తిగా మెజార్టీ వచ్చింది కాబట్టి ఇది సాధ్యపడకపోవచ్చు అని ఓపెన్ గా ఆయన మొదటి 2 రోజులు చెప్పాడు. సో అది ఉన్నమాట చెప్పే కార్యక్రమం చేస్తాం. అట్లా అనలేదే, ఇప్పుడు ప్రత్యేక హోదాతోటి మేము సాధిస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీలైనా సర్దుకుందాం అన్నాడు. మళ్ళీ ఎలక్షన్ ముందే ఉన్నాడు, ప్రత్యేక హోదా కావాలి. మళ్ళీ నరేంద్ర మోడీని తెచ్చాడు, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ పక్కన కూర్చుంటున్నాడు. ఏంటంటే నరేంద్ర మోడీని, ఈయనకు భార్య లేదు, పిల్లలు లేదు, అసలు ఈయనకి మన కష్టాలు ప్రజల కష్టాలు ఏం తెలుసు అన్నాడు. ఈయన తీవ్రవాది, అసలు దేశం నుంచే పారవాలని చెప్పాడు. అలాంటి వాడు ఒకే వేదిక మీద వేదిక పంచుకుని కుర్చీ పక్క పక్కన కూర్చున్నాడు. మరి ఇలాంటి వ్యక్తికి ఏ విధంగా విశ్వసనీయత ఉండదంటారు? అంటే మీరు చెప్తున్నట్టు బాగానే ఉంది, బీజేపీ వాళ్ళతో టైప్ అయింది అంటున్నారు. కానీ వాస్తవంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయడం కావచ్చు, కేజ్రీవాల్ ఇప్పుడు విచారిస్తున్నారు, అది కూడా మీకు తెలిసిన విషయమే. కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఏం చెప్తారు అంటే, ఇంటర్నల్ గా బీజేపీకి వైసీపీకి ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయని అనుకోవచ్చు అంటారా? ఏ ఇదంతా కావాలని జరిగిందనే ప్రజలు నమ్మి మళ్ళీ తిరిగి ఆయన అధికారం ఇచ్చారు. సో ఇది కావాలని చేశారు. అందువల్ల కేసులు బలం లేక వాటి అన్నింటినీ కూడా కోర్టులో ఇంకా విచారణ జరిపించి క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సిబిఐదే కదా, లేకపోతే కోర్టు సిబిఐ కోర్టుది చేయమనండి. చేస్తే మేము ఆ బ్రహ్మాండంగా మేము కడిగిన ముచ్చులాగా మా జగన్. అంటే ఓవరాల్ గా ఎన్ని సీట్లు గెలుస్తారంటున్నారు ఈసారి అయితే? మరి మీరు ఖచ్చితంగా నాకు తెలిసి నేను 175 అనుకున్నాం, బట్ సర్వేల ప్రకారం చూసుకున్నా 110 నుంచి 120 ఖచ్చితంగా సాధిస్తాం. అంటే ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎలా చూడొచ్చు అంటారు, అంటే ఇక్కడ ఉన్న అభ్యర్థులను వేరే నియోజకవర్గాలు మార్చడం, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, అంటే ఈ పార్టీకి ఇది మైనస్ కాదంటారా? మీరు ఏ విధంగా ఇప్పుడు గెలిచే అభ్యర్థులు గెలుపు గుర్రాలు పెట్టడం కోసం కొంతమందిని మార్చడం జరిగింది. అంటే ఇక్కడ అంటే చెప్పినట్టు ఇక్కడ అభ్యర్థులు మార్చడం అంటే అభ్యర్థులు చూసి ఓట్లేస్తారంటారు, జగన్ చూసి ఓట్లేస్తారంటారా? ఫైనల్ ఉంటుంది, అభ్యర్థి చేసుకోవాలి, ఎలక్షన్ చేయాలి, అభ్యర్థి గుడ్విల్ ఉండాలి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వస్తారు. ముందు స్థానికంగా అభ్యర్థిని చూసేది, అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అభ్యర్థిని డిసైడ్ చేసి అట్లా ఉండదు. రెండు చూస్తారు, అభ్యర్థిని చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండు చూస్తారు. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది, యాదవ్ ఓట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అది ఇక్కడ అది నిజం అంటారా? అది జరుగుతుందంటారు? ఖచ్చితంగా 125,000 యాదవ్ ఓట్లు అంటే అట్లా అనుకుంటే శ్రీకృష్ణ చౌదరాలు కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కదండి, మరి ఆయన ఓట్లు కూడా అంటారా? మరి యాదవ్ సంఘం వాళ్ళు కూడా పడతాయి. కానీ నేను నా అభిప్రాయం ఏంటంటే, వాడు అనిల్ కుమార్ యాదవ్ ఒక స్టేట్ నాయకుడు, స్టేట్ ఫిగర్, ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. టోటల్ గా పడతాయని నేను అంటలేదు, బట్ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా మంది ఆయన ఓటేస్తారు.
అంటే సామాజిక పరంగా కలిసి వస్తుంది కాబట్టి అభ్యర్థులు మార్చుతున్నారు అని అంటారు. సామాజిక కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండొచ్చు, సామాజిక సమీకరణం ఉండొచ్చు, అవన్నీ కూడా చూస్తాం. ఓకే సార్, ఖచ్చితంగా అది గెలిచి వస్తుంది, ప్లస్ పాయింట్ అని అంటారు మీరైతే. ఇంతవరకు ఎలాంటి పథకాలతో మీరు ముందుకు వచ్చారు సార్? ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొత్త పథకాలు పెట్టారు కదా, ఎలా ప్రజలు అంటే ఇంకా కాస్త ప్రకటించే అవకాశం తప్పకుండా మేనిఫెస్టో వేస్తే చెప్తాం. ఎలాంటి పథకాలు అనేది మాకు పూర్తి వివరాలు తెలియదు, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. అక్కడ మీ ప్రత్యర్థి అరవింద్ బాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన నిత్యం అబద్ధాలు చెప్తూ ఏదో గుడ్డగాలు చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు అతనికి అలవాటు, ఆడియో ప్రాక్టీస్ లో కూడా అలవాటు అయింది, పదే పదే చెప్తాం. సో ఆయనకి ఎప్పుడు అంతే రాడ్ వేసి రాడ్ లోపల తీసేస్తాడు, రాడ్ ఉంది అంటాడు, రాడ్ కూడా లేవుంటాడు. ఇలాంటివి చాలా కామన్ గా జరుగుతాయి ఆయన హాస్పిటల్లో కూడా. ఆయన నిత్యం అబద్ధాలు చెప్పేది, కాళ్ళకి కాలు చేసి ఆపరేషన్ చేసి ఆ ఎముకలు రాకపోయి కాలుకి కానీ చేతికి కానీ రాడ్లు వేసి తీసేసి మళ్ళీ రాడ్ ఉంది అంటాడు, వేయకుండానే రాడ్ ఉంది అని అంటాడు. ఇవన్నీ మాయం చేసే కార్యక్రమం. అంటే మరి మన స్కానింగ్ లో తెలియదు అంటారా? తెలిసింది, ఎక్స్రే లో కూడా తెలిసింది. పాపం పేషెంట్స్ వాళ్ళకి ఏం తెలిసింది, వాళ్ళు తెలియదు చదువుకున్న వాళ్ళు. సరే, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రజలకి నర్సరాపేట ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అందరితోటి కలిసిమెలిసి ఎక్కడ వివాదాలు లేకుండా ఒక మంచి ఇమేజ్ తో క్లీన్ ఇమేజ్ తో ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా మళ్ళీ హ్యాట్రిక్ విజయం సాధిస్తాం. ఓకే సార్, మూడోసారి మీరు ముచ్చటగా మూడోసారి గెలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.